మరి సమయంలో యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన విశేషమైన సంగతిని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఈ మాటలు మీకు తెలియజేస్తా ఉన్నాను. యోహాను సువార్తలో ఆయన చెప్పిన ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనాన్ని మనం చూస్తుంటే, అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గ్రుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తం నేను ఈ లోకమునకు వచ్చితనని చెప్పాను. చూడని వారు చూడాలి, చూసేవారు గ్రుడ్డివారు కావాలి అనే తీర్పు నిమిత్తం ఈ లోకానికి నేను వచ్చాను అని యేసు ప్రభు మాట్లాడుతున్న ఈ మాటను, ఈ వచనాన్ని మనం చూస్తాం. చూడని వారు చూడాలి అని దేవుని వాక్యంలో ప్రభు చెప్తున్నారు. నిజమే, ఈ దినాన్న మరి అనేక మంది చూడలేని వారిగా, చూడని వారిగా మనం కనిపిస్తారు. కన్నులుండి చూడని, కన్నులుండి చూడలేని ఆత్మీయ అంధత్వంతో చాలామంది జీవిస్తున్నట్టు ఈ వచనాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే చూడని వారేమో చూడాలి అని ప్రభువారు ఆ తీర్పు నిమిత్తమే ఈ లోకానికి వచ్చానని చెప్తున్నారు. ఏం చూడాలి అని అంటే 119వ కీర్తనలో 18వ వచనాన్ని మనం చదువుతుంటే, అక్కడ కీర్తనకారుడు ఒక ప్రార్థన చేస్తాడు. ఏమని అని అంటే, నీ ధర్మశాస్త్రములో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరువు అని కీర్తనకారుడు మాట్లాడుతున్న ఒక మాట మనం అక్కడ చూస్తాం. 119వ కీర్తనలో 18వ వచనాన్ని మనం చదివి ఈ మాట మనకు కనిపిస్తుంది. నేను ఆ మాట చదువుతున్నాను, చూడండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. చూడని వారు చూడాలి అనే తీర్పు నిమిత్తం ఈ లోకానికి నేను వచ్చానని ప్రభు చెప్తున్నట్టు, ఏం చూడాలి, చూడని వారు చూడలేని వారు, కన్నులుండి కూడా చూడలేని వారు ఏం చూడాలి అని అంటే, దేవుని వాక్యంలో నుండి, ఆయన ధర్మశాస్త్రంలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు చూచేటట్టుగా వారు కన్నులు తెరవబడాలి. ఎందుకు మనుషులు ఈ దినాన్న చూడలేకపోతున్నారో మీకు ఆ మాటలు చెప్పకముందు, మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో 14 వచనాన్ని మనం చదువుతుంటే అక్కడ ఒక మాటను మనం చూస్తాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 14 వచనంలో కూడా ఒక మాటను మనం చూస్తాం. అక్కడ మరి చూడని వాడు చూడాలని, చూడగలగాలని కోరుకుంటున్న ఒక సంభవం మనం అక్కడ చదువుతాం. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 14 వచనాన్ని చూస్తే, వారి జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారి ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎట్లా, వారిద్దరూ గుంటలో పడుదురు కదా అని. ఈ మాటలు చూడండి, ఈ దినాన అనేక మంది చూడలేని, చూడడం చేత కానీ కన్నులుండి కూడా చూడలేకపోతున్న అనేక మంది గ్రుడ్డివారిని మనము చూస్తాం. మరి ఇలాంటి గ్రుడ్డివారు చూడాలి అని ప్రభువారు కోరుతూ ఉన్నారు. నీ ధర్మశాస్త్రంలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు చూచేటట్టుగా నా కన్నులు తెరువు అని భక్తుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ మాటను బట్టి యేసు ప్రభు వారు ఇక్కడ ఏమంటారనంటే, ఇప్పుడు ఇక్కడ కొంతమంది కనిపిస్తున్నారు, మీరు వారి జోలికి వెళ్ళకండి, ఎందుకనంటే వారు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపేవారు. వారికే ఏమీ తెలియదు. గ్రుడ్డివారికి కొన్నిసార్లు ఒక వస్తువు యొక్క రంగేంటో తెలియదు, కొన్నిసార్లు దాని ఆకారం ఎలాగుంటుందో తెలియదు. ఒక వస్తువు అని దాన్ని గుర్తుపట్టగలుగుతారేమో, కానీ అది ఏ రంగులోనో లేక ఏ ఆకారంలో ఉంటుందో అది సాధారణంగా గుర్తుపట్టలేరు. ఇలా గ్రుడ్డివారై ఉండి వారు గ్రుడ్డివారికి త్రోవ చూపేవారు కనుక మీరు వారి జోలికి వెళ్ళకండి, ఎందుకనంటే గ్రుడ్డివాడు గ్రుడ్డివారికి త్రోవ చూపితే వారిద్దరూ కలిసి గుంటలో పడిపోతారు అని
ప్రభు చెప్తున్నారు. అందుకనే గుడ్డివారిగా ఉండి ఇంకొకరికి త్రోవ చూపటం వల్ల వారిద్దరూ గుంటలో పడిపోతారు గనుక ఈ గుడ్డివారిగా ఆత్మీయ గుడ్డితనంతో ఆత్మీయ అంధత్వంతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు తప్పకుండా చూడగలగాలి. చూడని వారు చూడాలి అనే తీర్పు నిమిత్తం నేను ఈ లోకానికి వచ్చానని ప్రభు మాట్లాడుతున్నారు. అందుకనే ఈ మాటలు ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి చూడలేకపోవటానికి కారణమేంటో బైబిల్లో మనం వెతికితే కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనం కలిగించింది అని చెప్పి పౌలు గారు అక్కడ ఆత్మీయ గ్రుడ్డితనంతో ఉన్నవారిని గురించి మాట్లాడుతున్నారు. ఈ మాటలు గమనించండి. కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుతుంటే దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను. ఇది నన్న ఆత్మీయ అంధత్వంతో మనుషులు ఉండడాన్ని బట్టి ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనాన్ని కలుగు చేయడాన్ని బట్టి అనేకమైన సంగతులు దేవుని గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యంలో నుండి అనేకమైన ఆశ్చర్యకరమైన సంగతులు వారు చూడలేకపోతున్నారు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. వారు ఆత్మీయ అంధత్వంతో ఉండేటట్టుగా ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేయటాన్ని బట్టి వారు చూడలేకపోతున్నారు. అంతేకాదు ఏమండి, రాజులు 2వ గ్రంథంలో 6వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఇలాగనే అక్కడ అతడు ఎదురుగా ఉన్న వాటిని వారి మనోనేత్రములు మరి మూయబడి ఉండడం కారణాన అక్కడ ఉన్న సంగతిని అక్కడ జరిగిన సంగతిని చూడలేకపోయాడు అనేది మీకు అర్థమయ్యేటట్టుగా ఈ సంగతిని చూపిస్తాను. ఒకసారి ఎలీషా గృహం చుట్టూ ఏమండి రాజు యొక్క సైనికులు చుట్టుముట్టారు. చుట్టుముట్టినప్పుడు ఏమండి ఆ ఎలీషా అనే దైవజనుని దగ్గర ఉన్న పనివాడు వచ్చి ఏమంటాడనంటే, అయ్యా మన ఇంటి చుట్టూ రాజు యొక్క సైనికులు వచ్చి మనల్ని చుట్టుముట్టారు అని చెప్తూ ఉన్నప్పుడు ఏమండి ఎలీషా ఏమంటారనంటే, ప్రభువా వీని మనోనేత్రములు తెరువు అని ప్రార్థన చేసినట్టుగా ఈ వాక్యంలో మనం చదువుతాం. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తుంటే, రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు చూడండి 16వ వచనాన్ని ఇంకా 15వ వచనాన్ని మీరు తర్వాత చదవండి. 15వ వచనంలో చూస్తుంటే దైవసేనుడైన అతని పనివాడు పెందలకళ్ళ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని యూనిట కనబడేను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనమేమి చేయదుమని ఆ దైవసేనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరవచేశాను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియునుట చూచాను. నిజానికి అగ్ని గుర్రములు రథముల చేత అగ్ని పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండడం అనేది అప్పటికే ఉంది. ఎలీషా చుట్టూ ఏమండి గొప్ప సైన్యం వచ్చి చుట్టుముట్టినా కూడాను అప్పటికే దేవుని సైన్యం ఎలీషా చుట్టూ ఉంది. అది ఎలీషా చూడగలుగుతున్నారు. కానీ ఈ పనివాడు మాత్రం దానిని అర్థం చేసుకోలేకపోయాడు, చూడలేకపోయాడు. కారణం ఏంటంటే ఆత్మీయ అంధత్వం అని చెప్పాలి. అతడు భయపడుతున్నాడు, మనం ఏం చేద్దాం, దైవజనుడ మనం చేయవలసిన పని ఏంటి, ఏం చేయాలి అని అంటుంటే, నువ్వు భయపడొద్దు, మన పక్షమున ఉన్నవారు వీరికంటే అధికులై ఉన్నారని చెప్పి ఎలీషా చెప్పినప్పుడు ప్రార్థన చేశాడట, ప్రభువా వీని కన్నులు తెరువు అని చెప్పగానే ఎలీషా చుట్టూ అగ్ని పర్వతం లేక ఆ పర్వతం చుట్టూ అగ్ని గుర్రములు రథముల చేత చుట్టుకొని ఉండడం వాడు కన్నులారా చూచాడట. ఇది నాన్న ఏమండి దేవుని వాక్యంలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు
చూడలేకపోవటానికి ఒక కారణం ఏంటంటే ఆత్మీయ గ్రుడితనం. ఈ గ్రుడితనం ఎలా కలుగుతా ఉంది? ఈ యుగ సంబంధమైన దేవత ఎవడి దేవుని స్వరూపి అయిన క్రీస్తు యొక్క సువార్త ప్రకాశం, మహిమా స్వరూపి అయిన దేవుని యొక్క సువార్త ప్రకాశం వారి మీద ప్రకాశింపకుండా ఉండడానికి వారి మనోనేత్రములకు గ్రుడితనం కలుగు చేస్తూ ఉన్నాడు. ఈ గ్రుడితనంతో బాధపడుతున్న వారు, ఆత్మీయ అంధత్వంతో బ్రతుకుతూ ఉన్నవారు, చూడని వారు, చూడలేకపోతున్న వారు, దేవుని కార్యాలను చూడలేకపోతున్న వారు, లేక దేవునిని చూడలేకపోతున్న వారు, దేవుని వాక్యంలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు చూడలేకపోతున్న వారు, చూడని వారు చూడాలి, చూడని వారు చూడాలి. ఎందుకు చూడలేకపోతున్నారని అంటే మొదటిది ఆత్మీయ అంధత్వం, రెండోది ఏమండి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు అని సామెతల గ్రంథంలో ఏమండి ఆ జ్ఞాని అయిన సొలొమోను రాసిన మాటలు మనం అక్కడ చదువుతాం. ఒకసారి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుతుంటే ఈ మాట మనకు అర్థమవుతుంది. చూడండి 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు అని చెప్తున్నప్పుడు ఈ మాట దేనిని చూపిస్తుంది అంటే గర్వాన్ని చూపిస్తుంది. చూడని వారు చూడాలి, చూచేవారు గ్రుడ్డివారు కావాలి అని చెప్పే తీర్పు నిమిత్తం నీ లోకానికి వచ్చానని ప్రభు మాట్లాడినప్పుడు, ఇది నాన్న అనేక మంది దేవుని కార్యాలను చూడలేకపోవటానికి లేక దేవుని యొక్క సన్నిధి, దేవుడు ప్రభువే మన జీవితాలలో పనిచేయటం అనే దాన్ని, దేవుడే పనిచేయటం అనే దాన్ని చూడలేకపోవటానికి కారణాల్లో మొదటిది ఆత్మీయ అంధత్వం, రెండోది ఆత్మీయ గర్వం. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు అని చెప్తున్నప్పుడు ఈ మాట దేనిని చూపిస్తుందని అంటే గర్వాన్ని చూపిస్తుంది. వారి కన్నులు ఎంత పైకెత్తబడి ఉన్నవి. నిజంగానే ఈ దినాన్ని అనేక మంది ఆత్మీయ గర్వంతో బ్రతుకుతూ ఉన్నారు. ఆ వారి ఆత్మీయ గర్వాన్ని బట్టి వారి కన్నులు పైకెత్తబడి నిజంగానే దేవుని కార్యాలు చాలా వారి జీవితంలో చూడలేకపోతున్నారు. మొదటిది ఆత్మీయ అంధత్వం అయితే రెండోది ఆత్మీయ గర్వం. ఈ గర్వం కూడాను దేవుని కార్యాలు చూడడానికి ఆటంకంగా ఉంటుంది. అందుకే ఈ మధ్యాహ్న వేళలో నేను చెప్పే మాట ఏంటంటే చూడని వారు చూడాలి. ఏ కారణం చేత దేవుని కార్యాలు నీ జీవితంలో చూడలేకపోతున్నావు? ఎలీషా అనే గొప్ప దైవజనుడి దగ్గర ఉన్న అతని పనివాడు ఎలీషా చుట్టూ ఆ పర్వతం చుట్టూ అగ్ని గుర్రములు అగ్ని రథములు ఉన్నట్టు ఏమండి అప్పటికే అవి ఉన్నాయి, వాటిని ఎలీషా చూడగలుగుతాడు కానీ అతని పనివాడు చూడలేకపోతున్నాడు. అతని కన్నులు తెరువుమని ఎలీషా ప్రార్థన చేసిన తర్వాత చూశాడు. అలాగే దేవుని బిడ్డలైన మీరు మీ జీవితంలో దేవుని కార్యాలను చూడలేకపోతూ ఉంటే, దేవుడే మీ జీవితంలో పనిచేయటాన్ని చూడలేకపోతూ ఉంటే, ఆయన గ్రంథములో నుండి ఆయన వాక్యముల నుండి ఆశ్చర్యకరమైన సంగతులు చూడలేకపోతూ ఉంటే, అయితే ఒకటి ఆత్మీయ అంధత్వమైన మీకుండుండాలి, లేదు ఆత్మీయ గర్వమైన మీకుండుండాలి. రెండిట్లో ఏదో ఒక కారణం మీరు కలిగి ఉండాలి. అందుకే ఈ గ్రుడితనం పోయి ఎవండి చూడని వారు చూడాలి అనే తీర్పు నిమిత్తం ఈ లోకానికి నేను వచ్చానని ప్రభు మాట్లాడుతున్నారు. అలాగున వారి గ్రుడ్డితనం పోయి దేవుని కార్యాలను చూసిన ఒక వ్యక్తిని నేను మీకు చూపించగోరుతున్నాను. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 17-18 వచనాలు మనం చదువుతుంటే, పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు జరిగిన సంగతి ఆ వచనాల్లో మనం చూస్తాం. ఏమండి ఈ పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దేవుని సంఘాన్ని హింసిస్తూ అధికారుల నుండి ఆ సంఘపు పెద్దల నుండి తాకీదులు తీసుకొని ఏమండి ఆయన దమస్కు మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ప్రభువే ఆ సౌలును దర్శించి, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నావు అని అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమండి ఈ సౌలు దేవుని యొక్క ఆ వెలుగును చూడలేక అతను కింద పడిపోయాడని మనము చూస్తాం. ఒకసారి అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం నేను 4 నుంచి చదువుతున్నాను. చూడండి, అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను, ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన
నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణములోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరు గాని యవనిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల ముందు నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతను చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండే. సౌలు తన చూపును పోగొట్టుకున్నాడట. కారణం ఏంటంటే సౌలును ఒక విధంగా ఆత్మీయ గర్వంతో నిండిపోయిన వ్యక్తి అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఈ ఆత్మీయ గర్వం దేవుని యొక్క సంఘాన్ని హింసించేటట్టుగా చేసింది. ఇలా ఆత్మీయ గర్వంతో విర్రవీగుతున్న సౌలును ప్రభువే ఎదుర్కొన్నాడు. ప్రభుతో అతనికి ఎన్కౌంటర్ జరిగిందని చెప్పాలి. ప్రభు అతన్ని ఎదుర్కొన్నారు, ప్రభు అతనికి ఎదురుపడ్డారు. ప్రభు ఎదురుపడిన ఆ సమయంలో ఏమండి, ఈ సౌలు చూడలేక నేల మీద పడిపోయాడట. సౌలా సౌలా నన్ను నేల హింసిస్తున్నావు అనే ఆ స్వరాన్ని విన్నాడు. అయితే నువ్వెవరో ప్రభు అంటే నువ్వు హింసిస్తున్న యేసునని చెప్పారు. ఈ సౌలుతో ఉన్నవాళ్ళు ఆ స్వరం విన్నారు కానీ ఎవరిని చూడలేకపోయారు. అప్పుడు నువ్వు పట్టణంలోనికి వెళ్ళు, నువ్వేం చేయాలో అక్కడ నీకు తెలపబడుతుంది అని చెప్పినప్పుడు సౌలు పైకి లేచాడు కానీ ఏమీ చూడలేకపోయాడు. అతనితో ఉన్నవారు అతనికి సహాయపడ్డారు, అతను నెమ్మదిగా పట్టణంలోకి తీసుకుని వెళ్ళారు. 3 దినాలు చూపు లేకుండా ఉన్నాడు, అన్నపానములు ఏమి పుచ్చుకోలేదట. అలాగ ఉన్నప్పుడు ఈ సౌలును ఆ పట్టణంలో ఉన్న ప్రభు యొక్క శిష్యుడైన అననీయ అనే శిష్యుని దగ్గరికి తీసుకుని వచ్చారు. ఈ అననీయ ప్రభు యొక్క దర్శనం పొందాడు. ఇదిగో సౌలుని దగ్గర తీసుకుని రాబడుతున్నాడు, అతని కోసం నువ్వు ప్రార్థన చేయాలని ప్రభువే అననీయతో మాట్లాడారు. అప్పుడు అననీయ సౌలు కోసం ప్రార్థన చేసినప్పుడు అక్కడ జరిగిన అద్భుతమైన సంగతి ఏంటనంటే అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం మనము 17-18 వచనాలు చదువుతుంటే, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీ కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందాను, తరువాత ఆహారం పుచ్చుకొని బలపడాను. ఈ మాటలు చూడండి, అననీయ సౌలు మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చే మార్గంలో నీకు కనబడి నిన్ను దర్శించిన ప్రభువే నన్ను పంపించారని చెప్పి అతని మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా అతడు చూపు పొందాడట, లేచాడు, బాప్తిసం పొందాడు, పరిశుద్ధాత్మను పొంది ఆహారం పుచ్చుకొని బలం పొందాడు. నిజమే, ఆత్మీయ గర్వంతో నిండిపోయిన ఆ సౌలును ప్రభు దర్శించారు. అతని కన్నుల నుండి పొరల వంటివి రాలిపోయాయి. అప్పుడు అతను చూడగలిగాడు. ఈ దినాన అనేక మంది ఏమండి, ఏ కారణం చేతనైనా కావచ్చు, వారు ప్రభువును చూడలేకపోతున్నారు, ప్రభు యొక్క కార్యాలను చూడలేకపోతున్నారు. అందుకని చూడని వారు చూడాలి అనే తీర్పు నిమిత్తం నేను ఈ లోకానికి వచ్చానని ప్రభు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇప్పుడు చూడడానికి కన్నులు మూసుకుంటే, ఈ దినాన ప్రభువును, ప్రభు కార్యాలను, ప్రభు యొక్క దర్శనాలను చూడకుండా కన్నులు మూసుకుంటే తప్పకుండా మీరు చూచే ఒక రోజు ఉంటుందని బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుతుంటే, ప్రభు రాకడలో ఈ దినాన ప్రభువును చూడడానికి కానీ, ప్రభు కార్యాలను చూడడానికి కానీ, లేక ప్రభు యొక్క స్పర్శను, దర్శనాన్ని వారి జీవితంలో అనుభవించడానికి కానీ ఇష్టపడని అనేక మంది ఆత్మీయ అంధత్వంతో, ఆత్మీయ గర్వంతో నిండిపోయి ప్రభు దగ్గరకు రావడానికి, ప్రభు కార్యాలు వారి జీవితంలో కనులారా చూడడానికి ఇష్టపడని అనేక మంది ఏమండి, ప్రభు వచ్చినప్పుడు ఆయనను కన్నులారా చూస్తారట అండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుతుంటే, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారిను చూచెదరు, పూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు, అవును ఆమెన్ అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇది నన్న దేవుని యొక్క పిలుపు విని, ఆయన సువార్త యొక్క ఆహ్వానాన్ని అందుకొని ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు కార్యాలను వారి వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో చూడడానికి ఇష్టపడని అనేక మంది ప్రభు మేఘారూఢుడై రావడం కనులారా చూస్తారటండి. ఇంకా ఎవరు చూస్తారు, ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారట. ప్రతి నేత్రం ఆయనను చూస్తుంది, భూజనులందరూ ఆయనను చూచి
అప్పుడు సంతోషించడానికి బదులు ఆనందించడానికి బదులు ప్రతి వారు భూషణులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుంటారటండి, ఏడుస్తారట, గోల చేస్తారట. అలాంటి ఏడ్చే గోల చేసే రోదన చేసే పరిస్థితి రాకముందే ఇదిగో ఇప్పుడే చూడలేకపోతున్నా చూడని ఆత్మీయ అంధత్వంతో ఆత్మీయ గర్వంతో ఎవరి కన్నులు పొరలు కట్టేసి దేవుని కార్యాలను చూడడానికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తున్న నీవు ఇప్పుడే చూడని పరిస్థితుల్లో ఉన్న నీవు చూడాలి అని ప్రభు యొక్క ఆహ్వానం నీకు తెలియచేయబడతా ఉంది. ప్రభు యొక్క పిలుపు నీ దగ్గరకు వస్తుంది. ప్రభు నిన్ను పిలుస్తున్నారు. చూడని వారు చూడాలి. ఒకవేళ ఇంతవరకు ఏమండి యేసు ప్రభువును చూడడానికి, యేసు ప్రభు కార్యాలను చూడడానికి, యేసు ప్రభు కార్యం, యేసు ప్రభు వాక్యం నీ జీవితంలో పనిచేస్తూ ఉండగా చూడడానికి ఇష్టం లేని వ్యక్తిగతంగా వ్యక్తిగా నీవు ఉన్నావేమో, ఇష్టపడని వ్యక్తిగా నీవు ఉన్నావేమో, చూడని నీవు, చూడలేకపోతున్న నీవు చూడాలి అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ప్రతి నేత్రం ఆయనను చూస్తుందటండి, ప్రతి నేత్రం ఆయనను చూస్తుందట, ప్రతి నేత్రం ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారటండి. అలాంటి పరిస్థితి రాకముందే ఇప్పుడే మీరు చూడాలని ప్రభు వాక్యం మీకు తెలియచేయబడతా ఉంది. నిజానికి యేసు ప్రభు వారు ఎవరి చూడని వారు చూడాలి, చూచేవారు గ్రుడ్డివారు కావాలి అని యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న కొంతమంది అయితే మేము గ్రుడ్డివారమా అని యేసు ప్రభుని అడిగారు. అయితే మేము గ్రుడ్డివారమా అని యేసు ప్రభుని అడిగినప్పుడు అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారని అంటే, మేము చూస్తున్నాం అని మీరు చెప్తున్నారు కనుక ఇంకా మీ పాపం మీ మీద నిలిచి ఉంది అని చెప్పి 41వ వచనంలో యోహాను సువార్త 9వ అధ్యాయం 41వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు. చూడండి 40లో కూడా నేను చదువుతున్నాను. ఆయన యొద్దనున్న పరిచయులలో కొందరు ఈ మాట విని మేమును గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనిచున్నారు కనుక మీ పాపం నిలిచి ఉన్నదని చెప్పాను. మేము చూస్తున్నామని చెప్తున్నారు కనుక చూచేవారు గుడ్డివారు కావాలి. ఇది నాన్న మేము చూడగలుగుతున్నాం అని చెప్పుకుంటూ చూడరాని దృశ్యములు చూచే అనేక మందిని ఈ లోకంలో మనం చూస్తాం. బైబిల్ చెప్తోంది, ప్రభు అంటారు చూచేవారేమో గుడ్డివారు కావాలట. అయితే మేము గుడ్డివారమా అని పరిచయల్లో కొంతమంది యేసుప్రభుని అడుగుతుంటే ఆయన అంటారు, మీరు నిజంగా గుడ్డివారైతే మీకు ఏ పాపం లేకపోవును కానీ అసలు నిజంగానే మీరు గుడ్డివారిగా ఈ లోకంలో చూడకూడని వాటిని చూడడం మానేసి వెళ్ళకూడని స్థలానికి వెళ్ళడం మానేసి మీరు గుడ్డివారిగా బ్రతుకుంటే ఏ పాపం మీకు లేకపోవును కానీ మేము చూస్తున్నాం అని చెప్తున్నారు కనుక మీరు ఇంకా పాపంలో నిలిచి ఉన్నారని ప్రభు మాట్లారు. అయితే చూడండి ఏమండి, ఇలాగున మనము రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తుంటే వీని కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఆ పనివాడు ఇది చూడగలిగాడట. అయితే చూసేవారు గుడ్డివారు కావాలి అని తీర్పు నిమిత్తం యేసు ప్రభు లోకానికి వచ్చానని చెప్పినప్పుడు ఎలీషా చుట్టూ ఆ దండు కట్టిన ఆ సైన్యం గురించి ఎలీషా ఏం చెప్పారంటే వీరి మనోనేత్రములు వీరి కన్నులు ముయ్యమని ఎలీషా చెప్పినప్పుడు వారందరూ సమీపించలేనంత గొప్ప తేజస్సు లేకపోతే వెలుగును వారి కన్నులు కమ్ముకోగా వారు చూడలేని వారిగా అయిపోయారటండి. ఎలీషాను పట్టుకోవటానికి లేక ఎలీషాను చుట్టుముట్టడానికి వచ్చిన వీళ్ళు ఒకరినొకరు తడుములు ఆడుకుంటున్నారట. వారు నిజానికి గుడ్డివారు అయిపోయారు. వారికి ఏం కనిపించట్లేదు. మనం చదువుతాం చూడండి, వచ్చిన రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం, ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను. నిజానికి చూస్తున్నాం అని చెప్పేవారు గుడ్డివారు కావాలట. అలా అయితే వారి మీద ఏ పాపం నిలిచి ఉండదు. అయితే ఇక్కడ ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఎలీషాను చుట్టుముట్టిన వారు అందరూ గుడ్డివారు అయిపోయారట. వారికి మార్గం తెలియలేదట, వాళ్ళు వెతుకులు ఆడుకుంటున్నారట. అప్పుడు ఏమండి వారి చేయి పట్టుకొని తీసుకెళ్ళి రాజుగారికి అప్పచెప్పినట్టుగా అక్కడ మనం కొన్ని మాటలు చూస్తాం. అయితే చూడండి, మనము ఈ లోకంలోనికి ఏమండి చూడని వారు చూడాలి అనే తీర్పు నిమిత్తం వచ్చిన ప్రభు మాటలు విని ఇది నా దేవుని కార్యాలు ఒకవేళ మీరు చూడలేకపోతున్నారేమో, చూడడానికి
ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభు మీకు అప్పుడు అద్భుతమైన దర్శనాలు ఇస్తారు, లేక అద్భుతమైన కలలు ఇస్తారు, ఆశ్చర్యకరంగా ప్రభువును చూచే భాగ్యం ఇస్తారు. అంతేకాకుండా దేవుని వాక్యంలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు మీరు చూచేటట్టుగా మీ కన్నులు ఆయన తెరుస్తారు, మీ కన్నులు ఆయన తెరుస్తారు. చూడని వారు చూడాలి. ఏం చూడాలి? చూడలేకపోవడానికి కారణం ఏంటో నేను మీకు జ్ఞాపకం చేశాను. చూడలేకపోవటానికి కారణం ఒకటి, ఆత్మీయ అంధత్వం. రెండోది ఆత్మీయ గర్వం. ఆత్మీయ గర్వాన్ని బట్టి కన్నులు పొరలు కట్టేసిన సౌలులాగా ఇది నా అనేక మంది ఆత్మీయ గర్వంతో వారికి తెలిసిందే, వారు నేర్చుకున్నదే గొప్ప సంగతి అనుకుని, ఇంకా దేవుని వాక్యములు అనేకమైన గొప్ప సంగతులు దాగి ఉన్న వాటిని చూడలేక, చూడలేని వారిగా, చూడడానికి ఇష్టం లేని వారిగా వారు ఏమండి జీవిస్తూ ఉన్నారు. మీరు అలా ఉండకూడదని, దేవుని వాక్యంలో నుండి అనేకమైన గొప్ప సంగతులు మీరు చూడాలని, మీరు వాటిని తెలుసుకోవాలని ఈ మాటలు నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రభు తప్పకుండా ఆయన వాక్యంలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు చూచేటట్టుగా మీ కన్నులు తెరవాలి. ప్రభు ఆవిని కన్నులు తెరవని ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఆ ఎలీషా చుట్టూ ఏమండి అగ్ని గుర్రములు రథములు ఉన్నట్టుగా వాడు చూడగలిగాడు. ఇది నా దేవుని దూతలు మీ చుట్టూ ఉంటారు. ప్రభువే మీకు తోడుగా ఉండి అనేకమైన సందర్భాల్లో మీకు సహాయం చేస్తారు. అవి చూడలేక, ఆయన మీ జీవితంలో పనిచేయటాన్ని చూడలేక, దేవుని కార్యాలు మీరు అనుభవించలేక, ఒకవేళ ఆత్మీయ అంధత్వంతో ఆత్మీయ గర్వంతో కాలం గడుపుతూ ఉంటే వాటి నుండి విడుదల పొంది ప్రభువు యొక్క గొప్ప కార్యాలు అద్భుతంగా మీ జీవితంలో అనుభవించేటంత ఆత్మీయ స్థాయికి మీరు ఎదగాలని, మీ కన్నులు తెరవబడి చూడండి దేవుని చూచే ఆ కృప మీరు పొందాలని నేను ఈ మాటలు తెలియచేస్తున్నాను. ప్రభు ఈ మాటల ద్వారా మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.